టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై రెండు టోర్నీలో టీమిండియా కథ సెమీఫైనల్లోనే ముగిసిపోయింది టీమిండియా విధించిన నూట అరవై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించేసింది ఇంగ్లీష్ జట్టు అయితే అలెక్స్ హెల్స్ జోస్ బట్లర్ కలిసి తొలి వికెట్కు నూట డెబ్బై పరుగుల రికార్డును భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇంగ్లాండ్కు ఘన విజయాన్ని అందించారు గ్రూప్ స్టేజ్లో టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన భారత బౌలర్లు ఇంగ్లాండ్తో సెమీఫైనల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు అసలు పూర్తిగా బౌలర్లు అయితే భారత జట్టు విషయంలో చేతులు ఎత్తేసారు అంతకుముందుపు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా పెద్ద గొప్పగా ఏమీ రాణించలేకపోయింది విరాట్ కోహ్లీ హార్దిక్ పాండ్యా లేకపోతే కనీసం ఆ మాత్రం స్కోర్ కూడా చేసి ఉండేది కాదేమో కీలక మ్యాచ్లో టీమిండియా టాప్ ఆర్డర్ ప్రభావం చూపలేకపోయింది కేఎల్ రాహుల్ రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ పర్వాలేదు అనిపించుకునే స్కోర్స్ చేశారు అంటే ముఖ్యంగా కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ సింగిల్ డిజిట్కే అవుట్ అయిపోయారు రోహిత్ శర్మ అలాగే సూర్యకుమార్ యాదవ్ పర్వాలేదు అనిపించుకునే స్కోర్లు చేయగా ఇక విరాట్ కోహ్లీ హార్దిక్ పాండ్యా వల్ల కనీసం ఆ నూట అరవై తొమ్మిది పరుగుల లక్ష్యమైనా వచ్చింది అయితే ఇక ఓవర్ మొదట్లోనే కేఎల్ రాహుల్ అవుట్ అయిపోవడం ఆ తర్వాత కొద్దిగా రన్స్ చేయటం అంతా కూడా బాగానే ఉంది అయితే ఇక్కడ కనుక మనం చూసినట్టయితే ప్రస్తుతం ఫైనల్స్లోకి ఇంగ్లాండ్ జట్టు అడుగు పెట్టేగా భారత్ ఇంటి దారి పట్టింది ఫైనల్స్ అనేది ఆదివారం పాకిస్తాన్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతోంది అసలు ఇంత కీలకమైన మ్యాచ్లో భారత జట్టు బౌలర్లో ఇంతలాగా చేతులెత్తడం బహుశా మొదటిసారేమో అనిపించింది అస్సలు అంటే అసలు ఒక్క వికెట్ కూడా తీయలేదు సరికదా ఇక పరుగుల వరద పారేలాగా బౌలింగ్ చేస్తూ వచ్చారు ఒకనొక దశలో అసలు మనం చూస్తుంది సెమీఫైనల్ అయినా అనుకునే అంత చెత్త బౌలింగ్ చేశారు భారత జట్టు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి